చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన యేసుప్రభు బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. కింద ఫుట్నోట్లో మూల భాషలో హోసన్నా హోసన్నా అంటున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యేసుప్రభు యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు, ఈ మాట గమనించాలి, పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. పట్టణమంత, హోల్ సిటీ ట్రబుల్డ్, ఎవరీన 33.5 సంవత్సరాలు దేవుడు మన మధ్య ఉంటే వారు అడుగుతున్నారు ఈయన ఎవరో అని కలవరపడిరి. జనసమూహము దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలు అమ్మువారి పీఠలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు నా మందిరమును దొంగల గుహగా చేసేడి వారు అనేను. మార్కు సువార్తలో ఒక మాట చదువుతాను నేను. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మార్కు భక్తుడు రాసినటువంటి మాటలు 11వ అధ్యాయం 17వ వచనములో, మరియు ఆయననగా యేసుదేవుడు బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు ఇశ్రాయేలు జనాంగముతో అంటున్నాడు, అబ్రహాము సంతానముతో అంటున్నాడు యేసుప్రభు, నా మందిరమును దొంగల గుహగా చేస్తరి అనెను. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునగాక. ప్రార్థన చేసుకుందామండి. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడాలా? మన బోధకుడు పరిశుద్ధ ఆత్మదేవుడు, ఆయనే మనకు బోధించాలా? బలహీనమైన బంక మట్టి పాత్ర ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడులాగా ప్రార్థన చేయదాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ దీన సేవకుని నోటి మాటలు, హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రేక్షకులందరికీ దీవెనకరముగా చేయండి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్య మర్మములను బోధించుమని, వాటిని గ్రహించి మా జీవితములకు సమన్వయము చేసుకొని మీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. జేఎంజే
వర్డ్ ఛానల్ ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రేమగల ఘనమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము సర్వలోకం, ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్ ఈ దినాన్ని చాలా గంభీరముగా ఆచరిస్తారు, సంతోషంగా ఆచరిస్తారు. యేసు ప్రభు ఆఖరి సంఘటన జీవితంలో యేసు ప్రభు ఒక గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడు. దీనికి మన పితరులు ఇచ్చినటువంటి పేరు, నామకరణం ఏంటంటే యేసుక్రీస్తు జయ ప్రవేశం, ద ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తల గొప్ప మాట అది, జయ ప్రవేశం. యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. ఎందుకు? ఒక పోరాటం, సాతానుతో పోరాటం. ఆ పోరాటంలో ఆయన జయిస్తాడు, యేసు ప్రభు జయిస్తాడు. ఆయన జయశీలుడు, ఒక గొప్ప పోరాటం. ఈ పోరాటంలో ఆయన చనిపోతాడు, చనిపోయి మరణాన్ని చంపేస్తాడు. అది గొప్ప సంగతి. మరణము లేకుండా చేసినాడు ఆయన, మరణమును హతమార్చడానికి వెళ్తున్నాడు ఆయన. గొప్ప సంఘటన అది. సిలువ మరణము ద్వారా యేసు ప్రభు సాతాను జయించినాడు. సాతాను మనకేం తెచ్చిపెట్టాడు? పాపము, మరణము, నరకం, వాటన్నిటి నుంచి విజయాన్ని మాకు ప్రసాదించినాడు. ఇక్కడ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఒక పాట ఉంది, పాట నేను కీర్తన, గొప్ప కీర్తన. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము 77వ కీర్తన, అల్లారి పెదవీరాస్వామి గారి విరచితం. ఈ అల్లారి పెదవీరాస్వామి గారు జీవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో 1906 సంవత్సరంలో వచ్చాడు. 1912 సంవత్సరం వరకు పనిచేసినాడు, 6 సంవత్సరాలు గొప్ప సేవ చేసినాడు. వీరాస్వామి గారి తర్వాత సాధు పాష గారు వచ్చినాడు. ఆయన చాలా కాలం పనిచేసి 42 సంవత్సరాలు. మనం రాసినటువంటి కీర్తన అద్భుతమైన కీర్తన. మాకు నేను సెమినరీలో ఉన్నప్పుడు, ఇది క్రిస్టాలజీ అంటారు, క్రీస్తు జ్ఞానం ఇది, ఇందులో క్రీస్తు కనపడతాడు. ఆ భక్తుడు యేసు ప్రభుని చూపించినాడు ఈ కీర్తనలో. విజయ గీతములు పాడరే, విజయ గీతములు పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే. ఎన్నిసార్లు అన్నాడు? విజయ గీతములు, విజయ గీతములు, జయ విజయ గీతములు పాడినాడు ఈ కీర్తన. నేను సెమినరీ చదివేటప్పుడు మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవారు కెనడా దేశం, మిస్సెస్ కార్డర్ లేడీ, ఆమె మిస్సెస్ కార్డర్. ఆమె స్పర్జన్ ఫ్యామిలీ, ప్రపంచ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని పేరు స్పర్జన్ గారికి. వారి కుటుంబంలో నుంచి వచ్చింది కాడర్ అమ్మ. ఆమె నాకు థియాలజీ బోధించినారు. ఆ థియాలజీలో ఇందులో ఒక మాట, ఆ మాట గురించి మమ్మల్ని ఒక వ్యాసం రాయమన్నారు. దేవుని న్యాయ కోపం అనే మాట, ది రైచస్ యాంగర్ ఆఫ్ గాడ్, ఇందులోంచి తీసుకున్నారు. అద్భుతమైన కీర్తన, క్రిస్టాలజీ ఉంటుంది దీంట్లో, క్రీస్తుని గురించిన విషయాలు ప్రతి మాటలు యేసు ప్రభు కనిపిస్తాడు. అది నేను నా చేతనేంతవరకు పాడాలనుకున్నాను. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే, వృజినామంతటి మీద, వృజినం అంటే పాపం, వృజినామంతటి మీద విజయమిచ్చెడు దేవా, నిజ కుమారుని నామము హృదయములతో భజనా చేయుచు నిత్యము. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. జకరియా భక్తుడు, బాప్తిస్మతి యోహాను తండ్రి, ఆయన దర్శనములో
రక్షణ శృంగము అనే మాట వాడినారు యేసు ప్రభుకి. కొమ్ము, రక్షణ కొమ్ము యేసు ప్రభు, రక్షణ శృంగము, శృంగనాదం, శృంగనాథ సువార్త, సువార్తనాదం. శృంగం అంటే కొమ్ము. ఎలా వస్తుంది కొమ్ము? అది నాళ్ళు కొమ్ముతో బూర ఊతారు, జంతువు చనిపోవాలా, అప్పుడు కొమ్ము వస్తుంది బూర. రెండి సువార్త సునాదము. కానీ ఈ కొమ్ము యేసు ప్రభువుని సూచిస్తుంది. యేసు ప్రభు నామాల్లో ఒక నామము రక్షణ శృంగము. ఆ మాట వాసినాడు మంగాళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిలిచెను, నింగిన్ విడచి వచ్చెను శత్రుని యుద్ధరంగమందున గెలిచెను. రంగు మీరగా తాన, రంగు అంటే కాంతి, కాంతివంతమైన రంగు మీరగా తాన రక్త బలము వలన పొంగు అనగా చేసెను. పొంగు అంటే గర్వం, అతిశయం, సాతాను గర్వం నడిచివేసినాడు. పొంగు అనగా చేసెను సాతాను నెబల్ క్రొంగ నలిపి చీల్చెను. పాపముల్ తొలగింపను మనలను తన స్వరూపంబు నకు మార్పను. శాపం బంతయు ఓర్చెను దేవుని న్యాయ కోపరించెను. పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాపయాగము తీర్చెను. దేవుని నీతిన్ ధీరుడై నెరవేర్చెను. శిలువ మరణము నొందియు మనలను తనకై గెలువన్ లేచిన వానికి చెలువు గన్ విమాలాత్ముని. చెలువు అంటే అందముగా, చక్కగా. చెలువు గన్ విమాలాత్ముని ప్రేమను మనలో నిలువన్ చేసిన వానికి. మనమేం చేయాలా? కొలువు సేతుమే కానీ ఇలను మరువక వాణి శిలువ మోయుచు నీ కృపా రక్షణ చాలా విలువ కలదని చాటుచు. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. ఈ మట్లాదివారం పామ్ సండే రోజు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. యెరూషలేములో ఎందుకు ప్రవేశిస్తున్నాడు? మరణం ఎదుర్కోవటానికి. ఆయన శిలువలో మరణించి మరణమును ఓడిస్తాడు. అది పునరుద్ధానము. పునరుద్ధానం అంటే మరణం ఓడిపోయిందన్నమాట. ఆ పునరుద్ధానము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి సొత్తు. యేసు ప్రభు అన్నారు కదా, పునరుద్ధానము జీవము నేనే. మార్తమ్మతో అంటాడు యేసు ప్రభు, పునరుద్ధానము జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా బ్రతుకును. గొప్ప సంగతి ఇది. క్రీస్తునందు మృతులైన వారందరూ తిరిగి లేస్తారు, అనుభవిస్తారు పునరుద్ధాన శక్తిని. మరణం లేదు మనకి. ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. ఇప్పుడు కూడా మీరు ఇంకా యేసు ప్రభు నమ్మపోతే నమ్మండి. ఇప్పుడు సదాకాలం జీవిస్తారు యేసు ప్రభుతో. యేసు ప్రభు లేకుండా నువ్వు చనిపోయినట్లయితే సదాకాలం అగ్నిగుండంలో ఉంటావు. బైబిల్ బోధిస్తుంది, ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ ఎటర్నిటీ విత్ జీసస్ క్రైస్ట్ రిసీవ్ హిమ్ టుడే రైట్ నౌ. ఇప్పుడే ఇక్కడ యేసు ప్రభు జయప్రవేశం చేసేటప్పుడు క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల కిందట జకర్యా
ఒక స్పష్టమైన ప్రవచనము చెప్పినాడు. యేసు ప్రభు యొక్క జయ ప్రవేశము ఎవరికి, ఏ మానవుడికి అలాంటి ఆ ప్రవచనం లేదండి. ఎవరి గురించి ప్రవచనం చెప్తా? 500 సంవత్సరాల క్రిందట 700 సంవత్సరాల క్రిందట యెషయా, 1000 సంవత్సరాల క్రిందట క్రీస్తు పూర్వం దావీదు భక్తుడు చెప్పినాడు యేసు ప్రభు గురించి. రాజు నాయన మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రిందట దావీదు భక్తుడు ప్రవచించినాడు ఈ జయ ప్రవేశం గురించి. గమనించండి, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో బిహోల్డ్ యువర్ కింగ్ ఈజ్ కమింగ్ టు యూ. బిహోల్డ్, ఇది ఈ మాట ధ్యానం చేయాలనుకుంటున్నాను నేను కొంతసేపు. చూడండి అనే మాట, ఎందుకంటే మానవులు చూడటం లేదే, ప్రభువులు చూడటం లేదే. అందుకని ప్రభు అంటున్నాడు చూడండి, ఇట్ ఈజ్ అ కమాండ్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో చూడండి, బిహోల్డ్. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు అన్నారు. ఏమన్నాడు ఆయన? నేను మరలా వస్తాను, నన్ను చూడండి. బిహోల్డ్ ఐ ఆమ్ కమింగ్ సూన్. ప్రకటన 22 చాలాసార్లు నేను చెప్పినాను. 7వ వచనము ప్రకటన 22:7 యేసు ప్రభు మాటలు, ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మాటలు, ఇదిగో బిహోల్డ్ ఐ ఆమ్ కమింగ్ సూన్. ఐ ఆమ్ కమింగ్, వస్తున్నాడు ఆయన. హీస్ ఆన్ ద వే. 12వ వచనము ప్రకటన 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 3వసారి చదువుతున్నది, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22:20 ఆఖరి మాటలు యేసు ప్రభు. ఆఖరి మాట చాలా ప్రాముఖ్యమైనవి. ది లాస్ట్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నాడు చూడండి, 20వ వచనము ప్రకటన 22:20 ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును. నేను ఏంటి అవును అన్నాడు? సంతకం పెడుతున్నాడు, ఐఎమ్ కమింగ్ సూన్. ఈ సైనింగ్ ఇస్ ఎ డాక్యుమెంట్. ఏమన్నాడు? అవును త్వరగా వచ్చుచున్నాను. నా బైబిల్లో ఎర్రక్షరాలతో రాయబడింది అది. ఇదిగో అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నా. ఆమేన్. సంఘం ఏం చెప్పాలా? సిద్ధపడి చెప్పాలా, ప్రభు అయిన యేసు రమ్ము. నువ్వు చెప్పగలవా? యేసు రమ్ము, నేను వస్తున్నానన్నావు. నువ్వు రా అని చెప్పాలా? సిద్ధపడాలా, ప్రిపరేషన్. కనుక ఇక్కడ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఎక్కడ చెప్పినాడు? పాస్ట్ టెన్స్. ఫ్యూచర్లో యేసు ప్రభు నేను వస్తున్నానని చెప్పాడు. ఐఎమ్ కమింగ్ సూన్. వర్తమానములో యేసు ప్రభు ఎక్కడున్నారు? చాలా విచారంగా చెప్తున్నాను నేను, భారముతో చెప్తున్నాను. యేసు ప్రభు ఎక్కడున్నారు? లవదొకే సంఘము, ఆ 7 సంఘాలు చరిత్ర. ఎఫెసు సంఘము, ఆది సంఘం, తర్వాత వరుసగా సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలు. 7వ సంఘం ప్రస్తుత చరిత్ర. 19 సంవత్సరాల నుండి సంఘం ఎత్తబడే వరకు సంఘ చరిత్ర వ్రాయబడింది. లవదొకే సంఘ చరిత్ర, ఇప్పుడు ప్రస్తుత సంఘ చరిత్ర, ప్రజెంట్ హిస్టరీ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు రక్తం పెట్టి సంపాదించిన తన సంఘము చరిత్ర ఈ వాక్యములో రాయబడి, లవదొకే చర్చిలో రాయబడింది, చర్చి గురించి రాయబడింది. 19 నుంచి ర్యాప్చర్ వరకు, ఫ్రమ్ 1900 టు ర్యాప్చర్. ఇప్పుడు ఈ సంఘము గురించి ఏం చెబుతున్నాడు ప్రభు? ప్రకటన గ్రంథము చూద్దాం, 3వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3:20. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, యేసు ప్రభు మాటలు ఇవి. ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మాటలు చాలా విచారం కొట్టదు. ఈ మాటలు
ప్రకటన 3:20 ఇదిగో బిహోల్డ్ ఇప్పుడు నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. I have been knocking at the door. సంఘముతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవరైనా రాజు, ఈయన పునరుద్ధానుడైన రాజు, ద రిజన్ లార్డ్ ఈ స్టాండింగ్ అవుట్ సైడ్ ద డోర్ ఆఫ్ ద చర్చ్. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయును. జీసస్ ఈజ్ అడ్రెస్సింగ్ ద ఇండివిజువల్స్ నౌ. సంఘములో కొంతమందిని పిలుస్తున్నాడు. వాక్యము జాగ్రత్తగా గమనించాలా. నా స్వరము విని ఎవడైనను, ఎవడైనా ఎవరైనా సరే, ఇఫ్ ఎనీబడి, వ్యక్తులతో మాట్లాడుతున్నాడు, సంఘములో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్నాడు పర్సనల్గా. ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసినాడు, నేను అతని యొద్దకు, ఏకవచనం, ఆమె యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. ఎలా గొప్ప సంగతి! భోజనం అంటే తర్వాత వివరిస్తాను నేను. ఏసయ్యా సమరస్తితో మాట్లాడిన తర్వాత ఆమె రక్షణ పొందింది. శిష్యులు వస్తారు, ప్రభువా నీ ఆకలి కూడా ఉన్నా, భోంచేయి ప్రభు అంటారు. భోజనం చేయి ప్రభువా, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. ఏంటి ఆహారము? తండ్రి చిత్తము నెరవేర్చాలి, ఆయన అప్పగించిన పని సంపూర్ణము చేయాలి, అది ఆయన భోజనము. నువ్వు యేసు ప్రభువును అంగీకరించినట్లయితే భోజనం ఏంటో తెలుసు, ఆయనతో భోజనము. మొదటిది ఆయన చిత్తము తెలుసుకోవాలా. ఎన్నోసార్లు చెప్పా, ఏంటి ఆయన చిత్తము? యేసు ప్రభువును అంగీకరించాలా. తండ్రి చిత్తం అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కుమారుని అనుగ్రహించినాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, ఎవరిని, నిన్ను నన్ను ప్రేమించి. God so loved the world, He gave His only begotten Son. He gave up. Ane mata bhaktudu rasinadu. Evaru koraku? Nikaru naaku angikarinchinava? Ayana prema. That is the will of God. Kristunu angikarinchali. Kristunu jeevinchali. అంగీకరిస్తే మనం ఆయన్ని జీవించాలి. పౌలు అంటాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. యేసు ప్రభువును చూపించాలి. దేవుని చిత్తం అది. ఎందుకు ప్రజలు అడుగుతున్నారు, మేము యేసును చూడాలా చూడాలా? లోకం అడుగుతుంది, యూఆర్ క్లెయిమింగ్ దట్ యువర్ జీసస్ ఇస్ అలైవ్, వీ వాంట్ టు సీ హిమ్. గ్రీకులు అడిగారు కదా, ఏమడిగినారు? అయ్యా మేము యేసును చూడగోరుచున్నాం. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నారు, వీ వాంట్ టు సీ జీసస్. చూపించాలా ఆయన్ని మన బ్రతుకుల ద్వారా, జీవితము ద్వారా చూపించాలా, క్రియల ద్వారా. మిషనరీస్ వచ్చారు, ఎలా చూపించినారు ప్రేమ? హాస్పిటల్స్ కట్టించినారు, పాఠశాలలు పెట్టినారు, అనాథ శరణాలయాలు చెప్పి ఆర్ఫనేజ్ పెట్టినారు. ప్రేమ అనేది క్రియల ద్వారా చూపించాలా. లవ్ ఇన్ యాక్షన్. క్రీస్తుని చూపించాలా. గాస్పల్ ప్రక్లెయిమ్ ద గాస్పల్. క్రీస్తుని ప్రకటించాలా. మన ప్రసంగాల్లో క్రీస్తు ఉండాలా, ఆయన అంశముగా ఉండాలా. ప్రజలు క్రీస్తుని చూడాలని ఆశపడుతున్నారు. అతనితో నేను అతనితో భోజనం చేస్తాం. క్లుప్తముగా కొన్ని విషయాలు, మొట్టమొదటి దర్శనం కావాలి మనకి. యేసు ప్రభువుని చూచి చనిపోవాలి మనము. యేసు ప్రభువుని చూడకుండా చనిపోవడం చాలా భయంకరం. సుమీయుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నువ్వు మెస్సయాన్ని చూచి చనిపోతావు సుమీయోను. అలాగే ప్రతి వ్యక్తి క్రీస్తుని చూచి చనిపోవాలా. అయ్యో చూడకపోతే చాలా భయంకరం, మరణం చాలా భయంకరం. డెత్ ఇస్ టెరిబుల్.
It is fearful thing for anyone to see death before seeing Christ. I repeat, it is fearful thing to for anyone. It is fearful thing to anyone to see death before seeing Christ. భయంకరమైన సంగతి. క్రీస్తుని చూచి చనిపోవాలా ఈ లోకంలో ఉండగానే. తనకు చాలామంది అంటారు ఆయనకు ఆత్మశాంతి, ఆత్మశాంతి అక్కడ లేదు, ఇక్కడే ఉంటుంది. చనిపోయే ముందు నువ్వు శాంతి సంపాదించుకోవాలి యేసు ప్రభువులో. క్రీస్తును చూడకుండా మరణించటం భయంకరం. మసీ జీసస్ బిహోల్డ్, యేసు ప్రభువుని చూడాలి మనము. చూడకుండా మనం మరణించకూడదు. ద హోల్ స్క్రిప్చర్ స్పీక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. బైబిల్, ద స్క్రిప్చర్, ఈ గ్రంథము యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది, సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం అంటే మాట్లాడుద్ది. ఈ గ్రంథం మాట్లాడుద్ది క్రీస్తు గురించి. పరిశుద్ధాత్మ విరచితమైన గ్రంథము క్రీస్తు గురించి మాట్లాడుద్ది. ఎక్కడున్నాడు యేసు ప్రభు? దావీదు భక్తుడు అంటాడు, భక్తుడు ఆయన. 119 కీర్తన 18 వచనములో, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమంటాడు. మనోనేత్రాలు వెలిగించాలా. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి? యెషయా అంటాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడిని చూడాలి. చూశాడుగా, చూశాడు. కీర్తన 22, 23, 24లో చూసినాడు. ఆయన మంచి కాపరిగా చూసినాడు. 22లో ఆయన మరణం. 23లో గొప్ప కాపరి, ద గ్రేట్ షెపర్డ్ చూసినాడు దావీదు. 24లో ఆయన ప్రధాన కాపరి, మహిమగల గల ఈ రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, యేసు ప్రభువు ఆయన చూసినాడు. మనం కూడా చూడాల పిల్లారా, చనిపోకముందు యేసు ప్రభువుని చూడాల. మొదటి రాకడలో, ఇదిగో నీ రాజు, బిహోల్డ్ యువర్ కింగ్. ప్రభువుని అడుగు, నా కన్నులు తెరవాలి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు అన్నాడు. చూడటము కదా, ఆయన అంగీకరించాలా. ఇట్ రిసీవ్ హిమ్ ఇన్ యువర్ హార్ట్. మన హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటి దర్శనము. రెండోది రాజు కదా, రాజ్యము కావాలి ఆయనకి, రాజ్యము. ఈ రాజ్య పరిస్థితి బాగలే చెప్తాను నేను, పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకొని చెప్తున్నాను. రాజ్యం పరిస్థితి బాగలేదు. కోపం ఉంది ఆయనకి. ద రైచియస్ యాంగర్ ఆఫ్ గాడ్, న్యాయ కోపం ఉంది ఆయనకి. పశ్చాత్తాపము, వాగ్దానం. క్లుప్తంగా వీటిని మీకు వివరించాలనుకుంటున్నాను నేను. యేసు ప్రభువుని చాలామంది చూడలా. ప్రధాన యాజకులు యేసు ప్రభు టైంలో లేవీయులు 20,000 మంది ఉన్నారు. ధర్మశాస్త్ర పరిజ్ఞానం కలిగిన వారు, బోధకులు ఉన్నారు. శాస్త్రులు అంటే శాస్త్రం ఉపదేశించువారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. యేసు ప్రభువుకి చెప్పలేదే వాళ్ళు. వాళ్ళు ఆయన చంపాలనుకున్నారు. నాకు ఒక ఏడుపు వచ్చే విషయం ఏంటంటే, ఆ ప్రధాని చివరి దాకా యేసు ప్రభువుని చూడలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి గాస్పెల్ చాప్టర్ 27, గమనించండి 41వ వచనము. అలాగే శాస్త్రులు, బోధకులు, ప్రసంగికులు, ధర్మశాస్త్రం బోధించువారు, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయన అపహసించినారు. ఏంటండి, దేవుడు రాజు కదా, ఆయన అపహసించినారు. దే మాక్డ్ అట్ హిమ్. గ్రుడ్డి వాళ్ళు అయిపోయినారండి. గ్రుడ్డి వాళ్ళు, స్పిరిచువల్లీ బ్లైండ్. దేవర్ స్పిరిచువల్లీ బ్లైండ్. చూడాల, అపహసించినారు. అంటున్నాడు, వీడు నాకు ఏడుపు వస్తుందండి. ఆ బోధకులు, ఆ పాస్టర్లు నా ప్రభువును పట్టుకొని వీడు అంటున్నారు. వీడు ఇతరులను రక్షించను, తనను తాను రక్షించుకొనలేడు. వాట్ ఈస్ ది స్టేట్మెంట్? ఎంత గర్వం, అతిశయం అండి. దయలేదే, కనికరం లేదే ఆయన వేలాడుతుంటే. ఎందుకు? సాతాను వారిలో ఉన్న ప్రవేశించినాడు.
యూదాలోనే కాదు, యూదాలో ప్రవేశించాడు. ఆ ప్రజలో జనాంగం అందరూ సాతాను ప్రవేశించినాడు, విభతకుల్లో ప్రవేశించినాడు. గర్వం అతిశయమో, గర్వాంతుడు అనే మాట రాసినాడు. బికాజ్ ఆఫ్ ప్రైడ్ దే బికేమ్ బ్లైండ్, సాతాన్ మేడ్ దెమ్. చూడండి, వీడు ఇతరులు రక్షించను, తనను తాను రక్షించుకోలేడు. ఇస్రాయేల్ రాజు కదా, రాజే. ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడలా వాడిని నమ్ముదు. ఎంత హేళనండి, ఎంత హేళనండి. అందరూ నిందించారు. 44 కూడా ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే యేసు నిందించినారు. ద రాబర్స్ ఆల్సో నిందించినారు ఆయన్ని, బందిపోటు దొంగలు. కనుక దొంగ మారినాడు. ఒక్క మాట, తండ్రి వీని క్షమించుము. ఆ ఒక్క మాట ఏంటి? ప్రేమ చూచినాడు. ఏమి క్షమాబుద్ధి చూచినాడు. చిన్న ప్రార్థన చేసిన యేసు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజుగా, నువ్వు రాజుగా కనిపిస్తున్నావు నాకు. నువ్వు రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. రాజ్యం ఉంది నీకు, నువ్వు పునరుద్ధరణ అవుతావు. ఆ గొప్ప దర్శనం పొందినాడండి. థీఫ్ ఆన్ ద క్రాస్ హాడ్ ఎ విజన్. దర్శనం లేకపోతే నశించిపోతారు. బైబిల్ చెప్తుంది, వేర్ దేర్ ఈజ్ నో విజన్, విజన్ పీపుల్ పెరిష్. కళ్ళు తెరవాలా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రేమలో తేడా లేదు. ప్రస్తుతం వైరస్, కరోనా వైరస్ గడగడలాడిస్తున్న ప్రపంచాన్ని మనం భయపడకూడదు. ఇది వన్ ఆఫ్ ద కమాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఫియర్ నాట్ అంతే. భయపడకూడదు, దేనికి భయపడకూడదు. జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. రాళ్ళతో కొట్టాలి. దాక్కున్నాడు ఆయన, దాక్కుని రాసినారు బైబిల్లో, దాక్కున్నాడు. జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి. కానీ భయపడకూడదు. రక్షణ అంటేనే భయపడకూడదు. మనము సాల్వేషన్, ఏంటి సాల్వేషన్ అంటే? రక్షణ గురించి చాలామంది మాట్లాడతారు. వాట్ ఈజ్ సాల్వేషన్? జకర్యాకు దర్శనంలో రక్షణ చూపించినాడు ప్రభువు. 68 నుంచి 75 లూకా సువార్త. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి, ఎవరు శత్రువులు? సాతాను, లోకము, మన శరీరమే మన శత్రువు. ముగ్గురు శత్రువులు మనకే, వరల్డ్, సాతాన్ అండ్ ఫ్లెష్. విడిపించబడాలా, అది రక్షణ అంటే. మూటి నుంచి విడిపించబడాలి. మన జీవిత కాలం అంతయు, చాలా గొప్ప మాట అది, నిర్భయమై జీవించా, భయపడకూడదు. దట్ ఈస్ సాల్వేషన్. సాతాన్ నుండి, లోకము నుండి, శరీరం విడుదల పొందాలా. తర్వాత మన జీవిత కాలం అంతా నిర్భయముగా ఉండాలా, భయపడకూడదు. రక్షణ పొందితే భయపడకూడదు. ఆయన సన్నిధిని, ఎల్లప్పుడు ఆయన సన్నిధిలో ఉంటాం మనం, అది రక్షణ. ఎల్లప్పుడు ఆయన మనకు గమనిస్తున్నాడు. మనం ఆయనకు తెలుసు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించు, నేను వాటిని ఎరుగుదును. ఐ నో దెమ్. నా గురించి ఆయన తెలుసు, నీ గురించి తెలుసు, తెలుసు ఆయనకి. ఆయన సన్నిధిని పరిశుద్ధముగా జీవించాలి, అది రక్షణ అంటే. రక్షణ అంటే శత్రువుల చేతుల్లో విడిపించబడాలి, జీవితకాలం అంతా నిర్భయులుగా ఉండాలి, ఆయన సన్నిధిలో జీవించాలా. భక్తి అంటే ఏంటండి? వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ? భక్తి అంటే ప్రభువు నన్ను చూస్తున్నాడు అన్నట్టు జీవించాలి, అది. నువ్వు ప్రార్థన చేయొచ్చు, మోకాళ్ళు నొప్పి వాసు ఉండి, అవన్నీ ముఖ్యం కాదు. వి హ్యావ్ టు లివ్ యాజ్ ఇఫ్ ద లార్డ్ ఈజ్ వాచింగ్ అస్. ఆయన గమనిస్తా, ఆయన మన మాటలు వింటాడు, మన తలంపులు తెలుసు, మన పనులు తెలుసు అని జీవించడం భక్తి, అది స్పిరిచువాలిటీ. పరిశుద్ధంగా జీవించాలా, మన తలంపులు
మన చూపులు, మన మాటలు, మన క్రియలు. రాత్రి యొక్క కుటుంబం దర్శించిన నేను, వినయ్ కుటుంబం. ఆ బిడ్డకు నేర్పించాను, నేను పాట పాడుతున్నారు. తాతయ్య మీ పాటది గొప్ప మార్పు నాలో కలిగి, గొప్ప మార్పు నాలో కలిగి, గొప్ప మార్పు నాలో కలిగి, నాలో యేసయ్య ఉన్నందున, నాలో యేసయ్య ఉన్నందున, పాత తలుపులు నాకెంతో రోతాయి, పాత తలుపులు నాకెంతో రోతాయి, గొప్ప మార్పు నాలో కలిగి, నాలో యేసయ్య ఉన్నందున, పాత చూపులు నాకెంతో రోతాయి, పాత చూపులు నాకెంతో రోతాయి, గొప్ప మార్పు నాలో కలిగి, నాలో యేసయ్య ఉన్నందున, నాకెంతో రోతాయి, పాత మాటలు నాకెంతో రోతాయి, గొప్ప మార్పు నాలో కలిగి, నాలో యేసయ్య ఉన్నందున, పాత క్రియలు నాకెంతో రోతాయి, పాత క్రియలు నాకెంతో రోతాయి, గొప్ప మార్పు నాలో కలిగి, నాలో యేసయ్య ఉన్నందున. అలాంటి పరిశుద్ధంగా జీవించాలా, అది రక్షణ. నీతిగా, నీతి అంటే వంచితనము. వాన్ విజ్బీ గారి ట్రాన్స్లేషన్ ద రైచియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీతిగా జీవించాలా, దేవునితో సంబంధము కలిగి మంచి వాళ్ళుగా జీవించాలా, ఆయన్ని సేవించాలా. రాజ్య విస్తరణ అంటే ఆత్మలు సంపాదించాలి, అది రక్షణ అంటే. ఈ రక్షణ కలుగు చేసాను, ఆయన సేవింపును అనుగ్రహించుట, ఈ రక్షణ అది రక్షణ అది. దేవుని బిడ్డలారా, యేసుప్రభువులో గొప్ప రక్షణ మనకుంది. ఆయన ప్రేమలో మార్పు లేదు, నో చేంజ్ ఇన్ హిజ్ లవ్. నిన్న నేడు నేనంత మేకరీతిగా ఉండేవాడు. ఎలా ప్రేమించినాడు? అంతం వరకు ప్రేమించినాడు. శిష్యులతో అంటాడు అంతం వరకు. హిర్మియా అంటాడు శాశ్వతమైన ప్రేమ, ఇట్ ఈస్ ఎన్ ఇటర్నల్ లవ్, మారదు ఆయన, మార్పు ఉండదు. చాలామంది ఈ శ్రమలు వచ్చినాయి అని యేసుప్రభు మారడు, కానీ ఆయన కోపం ఉంది. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడో దాని గురించి చెప్తాను నేను. ఏషియాలో స్త్రీ తన బిడ్డను మరచునా, మరవచ్చుగా, నేను మిమ్మల్ని మరువను. ఈ లవ్సస్ యేసుప్రభు మొట్టమొదట ఆయన గురించిన దర్శనం. రెండవది, ఆయన రాజ్యం ఎలాగుంది చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము దర్శనం. యేసుప్రభుని చూడాలా, రక్షకుని రక్షణ చూడాలి మనం, అనుభవించాలా. మొట్టమొదటిది దర్శనము, క్రీస్తుని గురించిన దర్శనము. రెండవది చూడండి, ఆయన రాజ్యం అంటే ఏమిటి? గాడ్స్ పీపుల్ ఆర్ గాడ్స్ కింగ్డమ్, హెరుసలేం దేవాలయము. 210,000 మంది కెపాసిటీ, అందులో 46 సంవత్సరాలు కట్టినారు హెరోదు మహారాజు తన పేరు కోసం. వెరీ బిగ్ టెంపుల్, 210,000 మంది. అది దేవుని రాజ్యము, ఆయన ప్రజలు అంటాడు. ద్వితీయ దేశకాండము 14వ అధ్యాయము, ఎవరు వీళ్ళు? ఈ యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరు? వీళ్ళు చదవాలి బైబిల్. ద్వితీయ దేశకాండం 14వ అధ్యాయము 14th chapter. మీరు ఇస్రాయేల్తో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా, మీరు మీ దేవుడైన యెహోవా బిడ్డలు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. రెండవ వచనము, యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. యూఆర్ డెడికేటెడ్ పీపుల్. మరియు యెహోవా, ఈ మాటలు గమనించండి, బంగారు మాటలు.
భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము. యూఆర్ మై పీపుల్, యూఆర్ మై ట్రెజర్. ఏమైనారు వీళ్ళు? అది రాజ్యము. ఆయన రాజ్యం ఎలాగుండారు? అయ్యో నాకు దిగులు పడుతుంది, నేను దిగులు పడుతున్నాను ఈ మాటలు చదవటానికి. చూడండి, యేసు 21:12, యేసు దేవాలయములో ప్రవేశించి రాజ్యములో ప్రవేశించినాడు, తన ప్రజల మధ్యకు వచ్చినాడు, తన స్వాస్థ్యము, తన జనాంగము, ప్రతిష్ఠిత జనాంగము, ఆయన బిడ్డల దగ్గరకు వచ్చినాడు యేసు ప్రభు. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టినాడు. దే వర్ మేకింగ్ బిజినెస్ ఇన్ ద టెంపుల్. వెళ్ళగొట్టి రూకులు మార్చు వారిని, బల్లలను గువ్వలము వారి పీటలు పడద్రోసి నా మందిరము. మాట గమనించాలా, దిస్ ఈజ్ మై హౌస్. యోహాన్ 2 నా తండ్రి ఇల్లు అంటాడు, నా తండ్రి ఇల్లు నా ఇల్లు అంటాడు. ఇక్కడ నా ఇల్లు ప్రార్థన మందిరము. మార్కులు అంటాడు, మార్కు 11:17, అన్యజనులకు ప్రార్థన మందిరం. సంపాదించాలి అన్యుల్ని దేవుని కొరకు సంపాదించాలా? ప్రభు మాటలు, గుండెలో నుంచి వచ్చిన మాటలు, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నా. అయితే మీరు నా మందిరమును దొంగల గోగా చేసినారు. నేను చదవలేను, మీరు నా మందిర నా ఇల్లు దొంగల గోగా చేసినారు. నేను అడిగిన ప్రభు, ఏం దొంగతనం చేశారు ప్రభు, ఏం దొంగతనం చేసినారు వాళ్ళు, వాళ్ళు చేసిన దొంగతనం ఏమిటి, ఏమి దొంగతనం చేసినారు? నా పిల్లలను దొంగిలించినారు. దే రాబ్డ్ మై చిల్డ్రన్, దే రాబ్డ్ మై హౌస్. వింటున్నారా మీరు? ఏమి దొంగిలించినారు? నా ఇల్లు అది. మత్తయి సువార్త 23, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారు రాళ్లతో కొట్టుచుండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకుని అలాగే నీ పిల్లలు, నా పిల్లలు వాళ్ళు, నా బిడ్డలు. హీ మేడ్ మై చిల్డ్రన్ యువర్ చిల్డ్రన్. దొంగిలించినారు. సాతాను రాబ్డ్ దెమ్. చాలా భయంకరం అండి. నీ పిల్లలను ఎన్నో మారులో చేర్చుకున్న వాళ్ళు ఉంటుంది కానీ మీరు వెళ్ళకపోతుంది. మీ పిల్లలు అయినారు మళ్ళీ నా బిడ్డను చేసుకోవాలనుకున్నా, మీరు నా మాట వినలేదు. గమనించండి, ఇదిగో చూస్తున్నారా బైబిల్ 38, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది నా ఇల్లు. మీ ఇల్లు చేసుకున్నారు, మీ ప్రకారం చేస్తున్నాడు. చాలా బాధగా ఉందండి. దొంగల గుహ అయిపోయింది. హీ మేడ్ మై చిల్డ్రన్ యువర్ చిల్డ్రన్. హీ మేడ్ మై హౌస్ మై ఫాదర్స్ హౌస్ యువర్ హౌస్. ఎంత పెద్ద దొంగతనం అంటే అది. సాతాను మేడ్ దెమ్ రాబోస్. ఇంకా ఏం చేశాడు సాతానుడు? చదువుతానే కష్టంగా ఉంది, ఇక్కడే ఉంది కాబట్టి. మత్తయి సువార్త 23:33, దేవుని బిడ్డలను సాతాను ఎలా మార్చాడో తెలుసా? చాలామంది సాతాను చేతుల్లో ఉన్నారు, దేవుని బిడ్డలు వెళ్ళిపోయినారు, ఇంకా రావటం కష్టం. చాలామంది వెళ్ళిపోయి రాలేదు మళ్ళీ. యోహాను సువార్త 6:66, ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడు
ఆయనను వెంబడించలేదు. సాతాను బలంగా పట్టేసినాడు. దే నెవర్ ఫాలోడ్ ది జీసస్ హిస్ ఓన్ డిసైపుల్స్ మెనీ డిసైపుల్స్ లెఫ్ట్ జీసస్ అండ్ దే నెవర్ ఫాలోడ్ హిమ్. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ రావటం కష్టం బిడ్డ, మీకు అసాధ్యం కానీ ప్రభుకు అసాధ్యం కాదు. మీకు అసాధ్యం ప్రభుకు అసాధ్యము కాదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు జీసస్. ఆయన ఏది అసాధ్యం కాదు. అడుగు, నేను తిరిగి రావాలనుకుంటే ప్రభు అని కాళ్ళ మీద పడి అడుగు, చేర్చుకుంటాడు. ఆయన రెక్కల కిందకి రా. సాతాను ఏం చేసినాడు? 33లో మత్తయి 23:33 సర్పములారా. ఏంటండి సర్పములారంటున్నాడండి? క్రీస్తు స్వరూపానికి మార్చబడవలసిన బిడ్డలు సర్పస్వరూపానికి మార్చబడ్డారండి. ఇశ్రాయేలు జన సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు. మొట్టమొదటి దర్శనం ఉండాలా, యేసయ్యను చూడాలా. నువ్వు చూడకపోతే కళ్ళు తెరవాలా, ప్రభు అడుగు, ప్రభువును అడుగు. రాజ్యము పాడైపోయింది. హిస్ పీపుల్ హ్యావ్ బ్యాక్స్లిడన్. హిర్మియాలు అంటాడు ప్రభువు, భ్రష్టులైన నా పిల్లలారా తిరిగి రండి, కమ్ బ్యాక్, మీ అవిశ్వాసమునే బాగు చేస్తాను బిడ్డలారా. ఎంత మంచి దేవుడు అండి, అమ్మలాగా పిలుస్తున్నాడు. మదర్లీ కంపాషన్ అఫెక్షన్. భ్రష్టులైన నా బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం బాగు చేస్తాను. కోపం ఉంది ఆయనకి. బైబిల్లో చూద్దాం, రోమీలకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము రోమన్ 1:18 18వ వచనము ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు 18వ వచనము దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. సత్యం అంటే యేసుప్రభు, సత్యం అంటే వాక్యము. అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్న. ద రాత్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. కోపడతాడు దేవుడు. యోహాను 3:36 కుమారుని ఎందు విశ్వాసం ఉంచు అండి నిత్యజీవం. కుమారునికి విధేయుడు కాని వాడు నిత్యజీవం చూడదు. కానీ దేవుని ఉగ్రత, దేవునికి ఉగ్రత ఉంది, కోపం ఉంది. దేవుని బిడ్డలారా కోపం ఉంది దేవుడికి, శిక్ష పంపిస్తాడు. గో బ్యాక్ టు 2 Chronicles దినవృత్తాంతములో దేవాలయంలో, దేవాలయం దేవుని రాజ్యం. దినవృత్తాంత 2వ గ్రంథము 12:12 దినవృత్తాంతకు 2వ గ్రంథము 7:12 అప్పుడు యెహోవా రాత్రి ఎందు సొలొమోను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుంది. బలులు అర్పించాలా? ఇంకా లోతుగా మాట్లాడుతున్నాను. మందిరం మనమే. ఇప్పుడు నీ దేహము దేవుని ఆత్మకు ఆలయమైనది నెరకరా. నో యు నాట్ దట్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బలి అర్పించి ఏం బలి? నా శరీరం సజీవ యాగముగా ఆయనకు అర్పించాలా? మనమే మందిరము. వాక్యము లోతుకు వెళ్తున్నాను నేను. ఇన్ డెప్త్ స్టడీ. యెరూషలేం దేవాలయం కాదు, అక్కడ లేదు. ఇప్పుడు అన్నీ పడిపోయింది. ద రియల్ టెంపుల్ ఈజ్ యువర్ బాడీ అండ్ మై బాడీ. ఈ శరీరం ప్రభు ఉన్నాడా? ఏం బలి? స్తుతి యాగం. ఎల్లప్పుడూ స్తుతి యాగం అర్పించాలా? మన శరీరం సజీవ యాగముగా అర్పించాలి ఆయనకి, ద లివింగ్ సాక్రిఫైస్. మరి చేయకపోతే ఏం జరుగుతుంది? వాన కురియకుండా పంటలు ఉండవు. నేను ఆకాశమును మూసివేసినప్పుడు, దేశమును నాశనము చేసినప్పుడు, చేయుటకు మిడతలు సెలవిచ్చినప్పుడు ఏంటి పంట ఉండదు? ఆలయములో దేవుడు లేకపోతే, ఆలయము దేవునికి ఇష్టముగా లేకపోతే, దేవుని కోపము, ద కర్స్ ఆఫ్ గాడ్,
కోపంతో చెప్పట్లా, భారంతో చెప్తున్నాను, దిగులతో చెప్తున్నాను. పంట లేదు. ఏంటి పంట? ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతి. ప్రేమ, ప్రేమ ఉండాలి. ప్రేమ లేదే. రాకడ దినాలు అక్రమము విస్తరించుట చేత అనేకల ప్రేమ చల్లారిపోద్ది. నో లవ్, ప్రేమ లేదు. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. దేవుని ఎరుగుట నిత్య జీవం, ఎరుగుకుండుట నిత్య మరణం. ప్రేమ లేదు, పంట లేదు. తరువాత దేశనము నాశనము చేయుటకు మిడతలు సెలవిచ్చినప్పుడు నా జనులు తెగులు తెగులు. రాత్రి నేను డిక్షనరీ చేసినాను, డిక్షనరీ చూసినాను. తెగులు పెస్టిలెన్స్ అని రాసినాడు. డిక్షనరీ చూసినాను, పెస్టిలెన్స్ ఎనీ వైరిక్యులెంట్ వైరస్, ఎనీ వైరస్ వైరిక్యులెంట్ కంటేజియస్ వైరస్, అంటువ్యాధి, ఇన్ఫెక్షియస్ డిసీజ్, స్ప్రెడింగ్ డిసీజ్, తెగులంటే అది పెస్టిలెన్స్, స్ప్రెడింగ్ డిసీజ్. లోకం అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఇట్ ఈస్ ఇన్ ద బైబుల్. ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్ వైరస్ రాసినారు. వైరులెంట్ అని రాసినాడు. వైరస్ VIRULENT, ఇంజూరియస్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్ ఇంజూరియస్. అది పంపుతాడు ఆయన. కోపం ఉంది ఆయనకి. దేవుని బిడ్డలారా, ఏం చేయాలి మనం? దర్శనం ఉండాలా, చూడాలా యేసయ్యని. రాజ్యము పాడైపోయింది, కోపం ఉంది దేవుడికి. దేవుని కోపం ఉంది. తండ్రి కోపిస్తాడు, అమ్మ కోపిస్తుంది కదా. బిడ్డలు తప్పు చేస్తే, అలాగే మనం తప్పు చేస్తే, ఆయన తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడు? చెస్టైజ్మెంట్ అంటారు దాన్ని. శిక్షణ, శిక్ష కాదు, డిసిప్లిన్ చేస్తాడు ప్రభు. ది టైమ్ ఆఫ్ డిసిప్లినింగ్ హిస్ చర్చ్. ఏం చేయాలా చూడండి, ముగిస్తున్నాను నేను. 14, నా పేరు పెట్టబడిన జనులు. ఏం పేరు పెట్టుకున్నావు? యేసయ్య పేరు పెట్టుకున్నావు కదా. క్రైస్ట్ బేర్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అంటే అభిషిక్తుడు. వేర్ డిఫరెంట్ పర్సన్, కాన్సెక్రేటెడ్ పర్సన్. క్రీస్తు పేరు పెట్టుకున్నావు. క్రీస్తు వలె జీవించాలా. మార్టిన్ లూథర్ అన్నాడు కదా, ఎవరీ క్రిస్టియన్ ఈజ్ ఏ లిటిల్ క్రైస్ట్. చిన్న క్రీస్తులాగా ఉండాలి మనం. వి బేర్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. అలెగ్జాండర్ గ్రేట్, గొప్ప చక్రవర్తి, గ్రీస్ చక్రవర్తి ఆయన. ఆయన సోల్జర్స్లో ఒకడు యుద్ధంలో పారిపోయి వచ్చినాడు. తిరిగి వాడు పట్టుకొచ్చినారు. ఆ సోల్జర్స్ పట్టుకొచ్చినాడు. అలెగ్జాండర్ అడుగుతాడు, వాట్ ఈస్ యువర్ నేమ్, నీ పేరేంటి? చెప్పలేవాడు. అడుగుతాడు, మై సన్, వాట్ ఈస్ యువర్ నేమ్? ఏమన్నాడు తెలుసా వాడు? నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. అలెగ్జాండర్, అలెగ్జాండర్ అన్నాడు. నీ పేరన్నా మార్చుకో, నీ బతుకన్నా మార్చుకో. చేంజ్ యువర్ నేమ్ ఆర్ చేంజ్ యువర్ లైఫ్. క్రీస్తు పేరు పెట్టుకున్నావు, క్రీస్తు ఏడి. నా పేరు పెట్టబడిన జనులు, వాళ్ళని అడుగుతున్నాడు దేవుడు, తమను తాము తగ్గించుకోవాలా, తగ్గించుకోవాలా. హంబుల్ యువర్ సెల్ఫ్, ప్రోస్టేట్ బిఫోర్ గాడ్. అబ్రహాము నేను దూళి, దుమ్ము అన్నాడు. యోబు పశ్చాత్తాపడ్డాడు. యేసుప్రభు, నేను పురుగును అన్నాడు యేసుప్రభు. నేను నరుడును కాను పురుగును. ఏమండి ఆ పాట రాసుకున్నా, నరుడను పురుగును ధూళి సముడను, నరుడను పురుగును ధూళి సముడను, నిరూపమునకు మార్చిన ఘనుడా, నా తరమాని ప్రేమను పొగడగా, నీ సేవనే చేతును దేవా తుది ఊపిరి వరకు. నరుడను పురుగును ధూళి సముడను.
యోబు కూడా అంటాడు, ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడతాం, అంతకన్నా గొప్పవాళ్ళము మనం, తగ్గింపు లేదు, గర్వం, ప్రైడ్. నాశనమున ముందు గర్వం నడుస్తుంది, ప్రైడ్ గోస్ బిఫోర్ అ ఫాల్. తగ్గించుకోవాలి, మొదటిది తగ్గించుకొని నా పేరు పెట్టబడించి జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాల. ప్రార్థన చేయ, ప్రార్థన చేయటం లేదు, ప్రార్థన అందరు చేయటం లేదు. యెషయా గ్రంథము, ఇశ్రాయేల్ పాపం చేసినారు చూడండి, త్వరగా ముగిస్తాను నేను, టైం ఎంత అయింది. యెషయా గ్రంథము, దేవుని ప్రజలు ఏమైనారు చూడండి, ఎంత భారముతో చెప్తున్నాడు తండ్రి. యెషయా 1:2, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, వాళ్ళకి చెప్పుకుంటున్నాడు ప్రభు, ఎవరు లేరు. భూమి చెవి యజ్ఞము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏంటండి ఎక్స్ప్రెషన్, నా పిల్లలు నా బిడ్డలు తిరగబడ్డారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకో. ఇస్రాయల్కి తెలివి లేదు, నా జనులు యోచింపడం, రెబెల్డ్ అగెన్స్ట్ గాడ్, సొంత ప్రజలు. ఏమన్నాడు ప్రభు, ఏమన్నాడు చూడండి, యెషయా 1 ఏమంటున్నాడు, 12, నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవా, నా గుడికి రావద్దు, నా ఆలయానికి రావద్దు అంటున్నాడండి. కఠినముగా చెప్తున్నాడు. ఏమన్నాడు, నా సన్నిధిని కనబడవలను అని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు. మేబీ దిస్ ఈజ్ ద చెస్టైజ్మెంట్ ఆఫ్ గాడ్, డిసిప్లిన్ బయట పెట్టినాడు మనల్ని, బయట పెట్టాడు. చచ్చిపోవటానికి లేదు, ఈరోజు చర్చిలో ఉండాలి కదా మనం. ఎవరు నా గడప తొక్కమన్నారు మిమ్మల్ని, నా మందిరం మీ మందిరం చేసుకున్నారు, నా ఇల్లు మీ ఇల్లు చేసుకున్నారు, నా ప్రజలు మీ ప్రజలు చేసుకున్నారు. ఇంకేమన్నాడు చూడండి, ప్రార్థన చేయండి. 15, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అన్నాడు ప్రభువు. దేవునికి విరోధముగా ఉండి ప్రార్థన చేస్తే వినడండి, ప్రార్థన చేయండి, అర్హత ఉండాలి ప్రార్థన చేయాలంటే. ఫస్ట్ యూ మస్ట్ బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇష్టమైన బిడ్డగా ఉండాలి, అప్పుడే నీ ప్రార్థన వింటాడు. అందరూ ప్రార్థన చేయండి, ఏం ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన లేదండి. ఎవడు నా గడప దొక్కమన్నారు నిన్ను, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడగా నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నను. దేవుని మాటలు, నా సొంత మాటలు కాదండి. యోహాన్ సువార్తలో ఒక మాట ఉంది, అది చదివి త్వరలో ముగిస్తాను నేను. 9, యోహాన్ సువార్త 9:31-90 కొత్త నిబంధన, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుమో. అందరూ ప్రార్థన చేసి విన్నాడు, పాపుల మనవి కాదు, బిడ్డలు, ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన దేవుడు ప్రభు తండ్రి వాని మనవి ఆలకించును. అది అర్హత, క్వాలిఫికేషన్. ఆయన చిత్తము చొప్పున దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా తండ్రి వాని మనవి ఆలకించును. ప్రార్థన చేయాలా, తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, నన్ను వెతకాల. 66 గ్రంథాలు వేసి ప్రభువుని వెతకండి, ఆయన్ని 66 గ్రంథాలు వేసి ప్రభుని వెతకండి, కనుగొనండి, చూడండి, అంగీకరించండి, జీవించండి, ప్రకటించండి, చూపించండి లోకానికి. బైబిల్లో వెతకాల, సర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనములు పరిశోధించాలా. యెషయా కనబడతాడు, తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకని చెడు మార్గం విడిచిపెట్టాలా. దీస్ ఆర్ ద కండిషన్స్, షరతులు. నీ చెడు మార్గం, నీ సొంత మార్గం విడిచిపెట్టాలా. నీ సొంత మార్గం సామెతలు రాశాడు, మరణాన్ని నడిపిస్తే, రోన్ వే విల్ లీడ్ టు డిస్ట్రక్షన్,
అండ్ డెత్ అండ్ ఎటర్నల్ ఫైర్. నీకు మంచిగా కనపడవచ్చు, నీ మార్గం మార్చుకోవాలి యేసు ప్రభు, ఆయన మార్గం ఆయనలోకి రావాలా. ఆకాశము నేను వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశం స్వస్థపరుస్తుంది. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వింటాడు మన ప్రార్థన. ఎంత నేను ఎవరైనా దేవుడు తండ్రి సర్వశక్తి మంతుడు యేసు ప్రభు యేసు దేవుడు వారి ప్రార్థనలు విని వారి ప్రార్థనను విని వారి పాపను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. స్థితిలో ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు వాగ్దానం చేసి నెరవేరుస్తాడు. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈస్ దట్ హీ విల్ హీల్ అవర్ నేషన్, స్వస్థపరుస్తాడు, పాపములు క్షమిస్తాడు, వారి దేశం స్వస్థపరుస్తాడు. దేవుని బిడ్డల దర్శనం కావాలి, యేసు ప్రభువుని చూడాలా. ఆయన రాజ్యంలో మనం ఉండాలి. ఇష్టమైన బిడ్డలకు ఉండాలా, ప్రియమైన బిడ్డలకు ఉండాలా. కోపం వస్తే ఆయనకి, ఆయన రాజ్యములు ఆయన బిడ్డలు ఆయన పౌరులు, ఆయనకి విరోధముగా ప్రవర్తిస్తే కోపం ఉంది ఆయనకి. ద రాత్ ఆఫ్ గాడ్, పరలోకం నుండి కోపం వస్తుంది. పశ్చాత్తాపడాలా, రిపెంటెన్స్. వాగ్దానము బాగు చేస్తాను, ఆయన మాటకు తిరగలేదు. అబద్ధం ఆడ నేరని దేవుడు వాగ్దానంతో నెరవేరుస్తాడు. దర్శనం ఉండాలి, అడగాలి ప్రభువుని, దర్శనం కావాలా. ఆయన రాజ్యంలో ఆయనకి ఇష్టమైన పౌరులుగా ఉండాలా, బిడ్డలుగా ఉండాలా. ఆయన కోపం భరించాలా, ఆయన కోపము శిక్షణ తప్పించుకోకూడదు, శిక్షణ భరించాలా. తండ్రి శిక్షించిన కుమారుడెవడు, కోపం ఉంది ఆయనకి, పశ్చాత్తాపడాలా. వాగ్దానం చేస్తాడు, వాగ్దానం నెరవేర్చుకుంటాడు. నా దగ్గర రండి, నిత్రోషివైన పిలుస్తున్నాడు. బ్రష్లైన బిడ్డలారా రండి నా దగ్గరికి, మీ విశ్వాసం స్వస్థపరుస్తాను. ప్రేమగల దేవుడు, ఆయన రక్తం శుద్ధి చేస్తుంది, పరిశుద్ధాత్మ శక్తిస్తాడు. దావీదు అంటాడు, ఈ పరిశుద్ధాత్మ నా ఇది తీసివేయొద్దు, యూ విల్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ యూజ్ యూ విత్ ద పవర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా మాటలకి జీవము లేదు, ప్రాణము లేదు తండ్రి, మీ మాటలు నిత్య జీవపు మాటలయ్యా. క్రైస్తవ సంఘముతో మీరు మాట్లాడుతున్నారు, విశ్వాసులతో మాట్లాడుతున్నారు. దర్శనము లేదు, దేర్ ఇస్ నో విజన్, పీపుల్ పెరిష్. దర్శనము లేకుండా జీవిస్తున్నారు. అందుకే ఇదిగో బిహోల్డ్, లుక్ ఎట్ మీ, నీ వైపు చూడాలా. మా కళ్ళు తెరువు నాయన, దర్శనము కావాలా. నీ రాజ్యములు ఉండాలా. రాజ్యం స్థాపించడానికి వచ్చిన నిత్య రాజ్యము అంతము లేని రాజ్యం, ఆ రాజ్యములు మేము ఉండాలి. నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలా. నీకు ఇష్టముగా ఉండిపోతే నీ కోపం వస్తుంది తండ్రి, పరలోకము నుండి కోపం వస్తుంది. ఇప్పుడు కోపం వచ్చింది సంఘం మీద, పశ్చాత్తాపడాలా, మీ కాళ్ళ మీద పడాలా, తగ్గించుకోవాలి. మమ్మల్ని ఆలకిస్తావు తండ్రి, యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులు చేస్తాం. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు. దేవుని కృప, నీ కృప మాకు కావాలి, నీ కనికరం మాకు కావాలా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితం మీకు ప్రతిష్ఠించుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ అలంకరించబడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి మీ రాకడకు మిమ్మల్ని ఎదుర్కొని రాజ్యంలో సదాకాలముండు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాం తండ్రి. ఆమెను అందరం పరలోక ప్రాణం చెప్దామండి. పరలోక మందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోక మందు నెరవేరుచున్నట్టు భూమి ఎందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. వారణస్థులు మేము క్షమించిన ప్రకారం మారణములు క్షమించము. మన శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయన్నవు తండ్రి. ఆమెను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన వర్తమానం విని మీ చిత్తమునకు లోబడిన బిడ్డలందరి హృదయ తలంపులకు కావలిగా ఉండునుగాక. ఆమెన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నటులా, ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా,
ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఒంగోలు పట్టణ క్రైస్తవులందరికీ కూడా మట్లాది వారపు శుభాకాంక్షలు. జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షముగా తెలియజేస్తూ ఉన్నాం. మనకు శ్రేష్టమైనటువంటి దైవవర్తమానం అందించినటువంటి మన సంఘ కాపరి గారు రెవరెండ్ డిజి ఆగస్టిన్ గారు, మరి ఎక్కువ మంది పాష గారి యొక్క ప్రసంగం చాలా కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుందని మరి తెలియజేసినటువంటి పిదప పాష గారు ఈరోజు చాలాసేపు దైవవర్తమానము మరి శ్రేష్టమైనటువంటి వర్తమానము అందించడం జరిగింది. పాష గారికి మరి ముఖ్యంగా కమిటీ సభ్యులకు సంఘ సభ్యులందరికీ కూడా మరి మరొకసారి నేను మట్లాది వారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమ, మరి ఈరోజు మట్లాది వారము జేఎంజే ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేయబడుతుంది. అదేవిధంగా శుభ శుక్రవారం రోజు కూడా, అలాగే శుక్రవారం మరి ఏడు మాటలు సిలువుపై పలికినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఏడు మాటలు మరి అవి కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేయడానికి మేము తలంచుతున్నాం. దేవుని చిత్తమైతే శుభ శుక్రవారం ఏడు మాటలు కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేయబడతాయి, గమనించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఆదివారం మరి ఈస్టర్ ఆరాధన మరి 5:30 గంటలకే మరి ఇక్కడి నుంచే మన పాష గారు దైవవర్తమానము అందిస్తారు. అది కూడా లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది, గమనించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచు ఉన్నారు. మరి ఈరోజు మొదటి ఆదివారము, యాక్చువల్గా హోలీ కమ్యూనియన్ ఉండాలి, అయితే లేని కారణంగా మరి క్షమించవలసిందిగా కోరుచున్నాము. ఈ కరోనా వైరస్ వ్యాప్తి అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక క్రైస్తవ చర్చెస్ అనేటువంటివి కూడా మూతపడ్డాయి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గృహంలోనే ఈ యొక్క వర్తమానం వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ యొక్క కానుకలను మరి సంఘ కాపరి గారికి కానీ, సెక్రటరీ గారికి కానీ, మరి ట్రెజరర్ కానీ కవర్లో పెట్టి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ఎందుకంటే మరి సంఘ కాపరులకు మరి జీత బత్యాలు ఇవ్వాలి, పనివారికి జీతాలు ఇవ్వాలి, అదేవిధంగా సమాధుల తోట బాగు చేయించాలి, అదేవిధంగా కొండ మీద జివెట్ కొండను కూడా కొద్దిగా పెయింటింగ్ చేయించాల్సిందిగా కనుక కొంత ఖర్చు అవుతుంది. దయచేసి గమనించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. మరి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి కొంతమంది స్పాన్సర్స్ మరి ముందుకు వచ్చినందువల్ల ఈరోజు ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి పేదవారు, ముఖ్యంగా విధవరాలకు మరి బియ్యము, కందిపప్పు, తర్వాత ఉల్లిపాయలు ఒక ప్యాకెట్ తయారు చేసి అవి ముఖ్యంగా ఒంగోలు పట్టణం ఉన్నటువంటి పేదవారికి జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కాపరి గారి ద్వారా ఆయా పాలెల్లో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు వారి ద్వారా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. ఒంగోలు టూ టౌన్ సిఐ గారు ఎం రాజేష్ గారు మొట్టమొదట తూర్పు క్రిస్టియన్ పాలెంలో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడతారు. మరి పాష గారి యొక్క ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అదేగా 150 మంది విధవరాలను గుర్తించి ఈరోజు ఒంగోలు పట్టణంలో ఉన్న వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీనికి స్పాన్సర్ చేసినటువంటి వారు మరి మాకు అత్యంత ప్రియులు సంఘ సభ్యులు, శ్రీ రావూరి పౌల్ గారు, ఆ తర్వాత మాజీ కార్యదర్శి గారు రావూరి జోసఫ్ గారు, వారి కుటుంబము 10,000 రూపాయలు వారు ఇచ్చినారు. అదేవిధంగా సంఘ కార్యదర్శి గారు, నేను కూడా 10,360 రూపాయలు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కొరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తేళ్ళ తిమోతి గారు మాజీ కార్యదర్శి గారు, వారు 5,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మన ట్రెజరర్ గారు వైపీజి రత్న రాజకుమారి గారు, వారు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు.
అదే విధంగా మరి బి అమృత ప్రసాద్ గారు వారు ఇంజనీరింగ్ కాలేజీలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వారు కూడా మరి ఐదుగురికి స్పాన్సర్ చేశారు. అదేవిధంగా శ్రీమతి రజని ఫ్రాంక్లిన్ గారు వారి కుటుంబం కూడా ఐదుగురికి స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా స్పాన్సర్ చేయడం ద్వారా మరి తూర్పు కృష్ణపాలెం, కబాడిపాలెం, క్లోపేట, దండుపాలెం, జక్రయ్య నగర్, మామిడిపాలెం, విజయనగర్ కాలనీ ఉండేటువంటి పేదవారికి విధవరాండ్రులకు ఈరోజు మరి కరోనా వైరస్ మరి కొంతవరకైనా సరే మనము సహాయం చేయాలనే ఉద్దేశంతో జుబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పరిచర్యలో భాగంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మరి దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి సంఘ కార్యదర్శిగా నేను వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి సంఘ కాపర్లు మరి వారికి పాపం చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. విలేజ్లో పనిచేసేటువంటి పాస్టర్లకి మరి వారికి కూడా మేము ఆర్థిక సహాయము చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కనుక మీరు ఇచ్చేటువంటి కానుకల ద్వారా మరి కొంతమందికి మరి వికలాంగులకు కూడా సహాయం చేయాలనేటువంటి ఆశపడుతున్నాం. అదేవిధంగా మరి విలేజ్ పాస్టర్స్ కూడా కొంత ఆర్థిక సహాయం చేయాలని ఆశపడుతున్నాం. కనుక మరి కానుకలను సంఘ కాపరి గారికి కానీ, సంఘ కార్యదర్శి గారికి కానీ, సంఘ ట్రెజరర్ కానీ మీరు కానుకలు కవర్లో పెట్టి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. మరి ఈ సమయం మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి చక్కగా దేవుని సేవ జరుగుతుందని మేము భావిస్తున్నాం. కనుక సంఘ కాపరి గారి గురించి ప్రార్థించండి, వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థించండి. మరి చక్కగా ఈ యొక్క శుభార్త పరిచర్యలో ఇంకను బలముగా వాడబడేటువంటి విధంగా మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ఇంకా కొంతమందికి మరి ఈ ఇవ్వాలంటే కొంతమంది స్పాన్సర్స్ కావాలి. ఎవరన్నా మరి స్పాన్సర్స్గా మేము ఇంత ఇస్తామంటే ఒక ప్యాకెట్ ఖరీదు దాదాపుగా 1500 అవుతుంది. ఎవరన్నా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే ఇవ్వాలి, ఇస్తే మంచిది. కొంతమందికి కూడా అది మేము ఇవ్వడానికి నెక్స్ట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. స్పాన్సర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘపక్షంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.